ఆ రోజు మా నాన్న దగ్గర పెట్టుబడి కోసమని కోట్ల డబ్బులు తీసుకున్నారంట కదా ఆ డబ్బు ఈ రోజు వడ్డీతో సహా తీసుకుంటున్నాను మావయ్య నువ్వు తల దించుకొని నా మొగుడి కాళ్ళు పట్టుకొని క్షమించు అని వేడే రోజు వస్తుంది నేను మీతో కలిసి ఉండలేను నికి నాకు కోపం రాక ముందే వెళ్ళిపోండి లేదంటే మెడ పట్టుకొని బయటికి గెంటిస్తాను పెద్ద బావా నువ్వు కావేరి అక్క పక్కకి రా చిన్న బావా నువ్వు కార్తీక అక్క పక్కకి రా ఈ సత్యకి ఎక్కడో మండుతున్నట్టుంది ఆయన చచ్చిన పాము ఏం చేస్తుందిలే మా కార్తీక ఏంటత్తయ్య కుడికాలు పెట్టి లోపలికి పదమ్మా అలాగే అత్తయ్య కావేరీ నీతో ఒక విషయం చెప్పాలి ఏంటయ్యా అది హ్యాపీ సంక్రాంతి సేమ్ టు యు కావేరీ నీకు విషయం చెప్పాలి ఏంటయ్యా అది ఐ లవ్ యు సేమ్ టు యు కావేరీ నీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటయ్యా అది ఈ భోగిమంట వెలుగులో నువ్వు దేవతలా ఉన్నావు కావేరి నీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటయ్యా అది ఇంకో విషయం అని చెప్పి సైలెంట్ గా ఉన్నారేంటి
ఆ విషయమేంటో చెప్పేది అన్నయ్య కాదు మేము. ఏంటయ్యా మీ వాయిస్ మారింది? ఏవయ్యా అందరూ వచ్చేసారు. సుశీల నీకు విషయం చెప్పాలి. నాన్నగారు. La 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 la
like Jesus. D-I-B-R-E's. My payments are PLEs. I go swagger and I'll swagger and I'll sit my knees. Swag out 4 seconds, real time, man, F-R-E's. Kaveri? Let's go. శంకరాభరణంతో సానం చేస్తా నేను కీరవాణి రాగంతో కోరుండేస్తా రంజనీ రాగంతో రఫాడేస్తా నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా సత్వని రాగంతో హింసించేస్తా నిన్ను హిందోళ రాగంతో హీతెక్కిస్తా శంకరా. అయ్యయ్యో ఏంటండి, పిల్లలంటే ఏదో సంక్రాంతి సంబరాల కుర్రోళ్ళు అయ్యారనుకోవచ్చు. ఈ స్పెక్స్ పెట్టుకుని మీరు కూడా ఏంటండి? సుశీల, నువ్వు నన్నంటున్నావు, ఒకసారి అటు చూడు. ఏంటి నవ్వుతున్నారు? నేను కుర్రాడే. అవును, సంక్రాంతి కుర్రాడు మా తాతయ్య. ఏంటి మనవరాలా, వెక్కిరిస్తున్నావా? నాటు నాటు అని స్టెప్స్ వేయమంటావా? చెప్పు, అదర కొడతా. అమ్మో, అంత మహాభాగ్యం మాకు వద్దులే తాతయ్య. మళ్ళీ మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది మేమే కదా. రే మనవాళ్ళు, చూసారా వాళ్ళు ఎలా ఆట పట్టిస్తున్నారో? సపోర్ట్ మీ యార్, సపోర్ట్ మీ. మా తాతయ్యతో డాన్స్ చేయించమంటావా చెప్పు. ఏంటి, నిజమా? మీ తాతయ్య డాన్స్ చేస్తారా? సుశీల, ఆయనతో పాటు నేను కూడా రెడీ. అది నాటు నాటు నాటు. ఆగండి ఆగండి, మాకు చాలా పనులున్నాయి. మీతో మాటలు పెట్టుకుంటే పూజకు లేట్ అవుతుంది. పూజ అయ్యాక ఆటో ఇటో తేల్చుకుందాం తాతయ్య. అలాగే, తగ్గేదే లే.
అనుషా, మోహన్ ఎక్కడా? పూజకి రమ్మని చెప్పలేదా? చెప్పానత్తయ్య, రానని చెప్పాడు. పూజకి ఎందుకు రాడు? వెళ్ళి తీసుకురమ్మా. అలాగే అత్తయ్య. అనుష, ముందు పూజ కాని. అలాగే బావా. అమ్మా, మోహన్తో ముందు నేను మాట్లాడాలి. అంతవరకు ఎవరు మోహన్ జోలికి వెళ్ళకండి. అలాగే రా. ఉత్తరాయణం ప్రారంభమయ్యే పుణ్యకాలంలో సంక్రాంతి పండుగ వస్తుంది. ఇది దేవతలకెంతో ఇష్టమైన కాలం. అవును హరినాథ్ గారు, గతించిన మన పూర్వీకులకు, మన రక్త సంబంధీకులకు నైవేద్యం ఇస్తే ఎంతో పుణ్యం ఉంటుంది. నా కూతురు శారదాంబ అంటే నాకెంతో ఇష్టం, ప్రేమ. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాల్సిన నా కూతురు నా కళ్ల ముందే నాకు దూరమైపోయింది. హరి మావయ్య, నిజానికి నా మనవళ్లతో మనవరాళ్లతో మా ఇంట్లో సంక్రాంతి జరుపుకోవాలి, కానీ పరిస్థితుల వల్ల నేనే ఇక్కడికొచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే నా కూతురు శారదాంబకే. అయ్యో, అదేంటి మావయ్య అంత మాట అన్నారు? శారదాంబ నాకు చెల్లెల్లాంటిది. కష్టకాలంలో తను నాకు చేసిన మేలు ఎన్ని జన్మలు తిన్నా తీర్చుకోలేను. మీరు మేము వేరు కాదు. పంతులు గారు, నా చెల్లెలు శారదాంబ పేరిట నైవేద్యం పెట్టించండి. అలాగేనయ్యా. మోహన్, ఒక ఇంపార్టెంట్ విషయం నీతో మాట్లాడాలి. నాకిష్టం లేదు. ఈరోజు నిన్ను కలవడానికి ఒక విఐపీ వస్తున్నారు. ఎవరు? నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది.